జలకం 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 ప్యాకేజ్ అందరికీ హాయ్. సో గాయస్, ఈరోజు మనం ఒక కొత్త డేటా ప్యాక్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎస్, ఏం చేస్తాం అప్పుడప్పుడు డేటా ప్యాక్లు అనుకుంటున్నాం, బట్ ఎప్పుడు డేటా ప్యాక్లు అవుతున్నాయి ఎందుకంటే సర్వైవల్ ఆడే టైం అయితే నాకు దొరకట్లేదు అందుకే. సో ఈరోజు డేటా ప్యాక్ వచ్చేసి మనం ఆప్షన్ అయితే క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. వెనకాల తిరుగుతున్నారు కదా వీళ్ళతో సహా. సో వీళ్ళు అరే ఆగరా, కొంచెం నన్ను ఇంట్రో చెప్పుకోనిరా. సో గాయస్ వాడైతే నన్ను ఇంట్రో చెప్పుకొని ఇట్లేదు. అండ్ మనం ఈ వీడియోలో ఎలాంటి రెసిపీస్తో అయితే క్రాఫ్ట్ చేసుకోవచ్చు అయితే చూద్దాం. అండ్ లెట్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గాయస్, లెట్స్ గో. ఓకే సో గాయస్, మరి వెనకాల ఉన్నవి అయితే అది ఏదో అయ్యింది. ఓకే సో గాయస్, మొత్తానికి వీడియో అయితే స్టార్ట్ చేసాము. అండ్ అది ఇందా మీరు చూసింది ఏం లేదు గాయస్, అది చూచ్ అనమాట. ఓకే సో గాయస్, మనం ఈ వీడియోలో అయితే ప్రతి ఒక్క యానిమల్ సారీ ప్రతి ఒక్క మాబ్ని అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో క్రాఫ్టింగ్ ఐడియాస్ అయితే ప్రతి ఒక్కటి మన దగ్గర ఆల్రెడీ అయితే రెడీగా చెస్ట్లు అయితే ఉన్నాయి. సో నేను మర్చిపోయింది ఏంటంటే, ఎస్ ఆర్మర్ మర్చిపోయాను. మ్యాక్స్ అయితే ఏం చేయమనుకుంటున్నాను, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని అయితే ఒక చెస్ట్లో అయితే పెట్టుకున్నా. సో ఈ మినిమల్ ఐటమ్స్ మాత్రమే వీటిని తట్టి కొన్ని మెయిన్ అయితే చేసుకోవచ్చు. సో దాంట్లో మెయిన్ మెయిన్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గాయస్. సో ఫస్ట్ వచ్చేసి బ్లేజ్ రాడ్. ఎస్, బ్లేజ్ రాడ్ని అయితే ఫస్ట్ క్యాంప్ ఫైర్ ఒక 4 తీసుకుందాం. అండ్ ఒక బ్లేజ్ పౌడర్, సో సారీ బ్లేజ్ రాడ్ అండ్ ఏపడు. దీంట్లో ఏం లేదు గాయస్, ఇలా 4 పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి పెట్టేసాం అనుకోండి, చూసారా ఈజీగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీన్ని కొట్టడమే నాకు మరి దారుణం ఉంటుంది. హే హాయ్ బ్రో, హలో బ్రో బ్రో, హాయ్ నా నా, యూ డోంట్ వాంట్ టు కిల్ మీ ఆ, మనం దోస్తులు ఉండరా రే, నేను నిన్ను కొట్టచ్చు కానీ నువ్వు నన్ను కొట్టకూడదు. తప్ప కొట్టకూడదు అన్నాను రా. చచ్చిపోయాడు బ్రో, చచ్చిపోయావు బ్రో, బ్రో ఇంత ఫాస్ట్గా చచ్చిపోయావేంటి బ్రో. సో అలాగే సో మనం ప్రతి ఒక్కటైతే క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో ప్రతిదీ అయితే మీకు ఐటమ్ చూపిస్తాను. మొత్తం నాకు 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి, నాకైతే ఐడియా లేదు, బట్ చూద్దాం ఎన్ని అయితే వస్తాయో అన్నీ చేసేద్దాం ఈ వీడియోలో అయితే. సో సెకండ్ ఐటమ్ వచ్చేసి మనకి కేవ్ స్పైడర్. ఎస్, ఇప్పుడు ఫస్ట్ కేవ్ స్పైడర్కి మనం టోటల్గా ఒక హాఫ్ స్టాక్ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. సో స్ట్రింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, అయినా సరే మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ స్పానిక్. సో కేవ్ స్పైడర్ని ఇలా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే కష్టమే, బట్ అందుకే నేను మార్క్స్ అయితే చూపించట్లా. ఎస్, చూసారు కదా ఇప్పుడైతే వచ్చింది. సో యాక్చువల్గా మనం సర్వైవల్లో దీని అయితే తెచ్చుకోలేం కాబట్టి సో నార్మల్గా దీని అయితే అవాయిడ్ చేద్దాం. బట్ ఎందుకంటే సర్వైవల్లో ఎవరైనా క్రాఫ్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవైతే పనికొస్తాయి. సో ఈ ఎగ్గేలాగో మనకు సర్వైవల్ దొరకదు కాబట్టి లైట్ ఇదైతే. బట్ కేవ్ స్పైడర్ అయితే వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ మనం పెట్టింది స్పైడరే, కానీ ఇక్కడ స్పైడర్ కేవ్ స్పైడర్ ఎటో చూద్దామా బ్రో, ఏం చేయవు కదా. హలో హాయ్ గుడ్ ఈవినింగ్, మీకు గుడ్ ఆఫ్టర్నూన్ టిటిక్ టిటిక్. కొడతావేంది, యు వై ఆర్ బీటింగ్ రే రే, నేను చచ్చిపోతారు రే బ్రో నా. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బతికిచ్చాడు రా సోమే, లేకపోతే చచ్చిపోయేవాళ్ళం. ఓకే, మనకు హెల్త్ అయితే రీగైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్స్ ఎగ్ గాయస్. హార్స్ ఎగ్కి మనం ఎస్, ఒక హార్స్ ఏమేమి తింటుందో అండ్ దాని పైన ఏం పెడతామో మీకు అయితే ఐడియా ఉండుంటే ఉంటుంది. సో వాటితోనే మనం క్రాఫ్టింగ్ చేసుకుంటాం. అండ్ దానికి ఎస్ మనకు ఒక వీట్, సో ఒక 4 వీట్ అండ్ పైన అయితే మనం పెట్టే శాడిలే కదా. సో శాడిల్ ఇవి రెండో తీసుకొని ఇలా మళ్ళీ మనం క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. వచ్చింది చూసారా. సో ఇప్పుడు మనకు ఒక ఫ్రెండ్ కూడా దొరికాడు. సో దీన్ని తీసుకొని ఫ్రెండ్షిప్ చేద్దాం. హే హాయ్ బ్రో, హలో హలో బ్రో, హలో కొంచెం ఎక్కించుకుంటారా. హలో సార్ ఎక్కించుకోండి సార్, 2 రూపాయలు ఇస్తా. హలో ఎక్కించుకో అంతే, అదే యువర్ ఎ గుడ్ బాయ్, థ్యాంక్ యూ. డిచ్చుకు 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 డిచ్చుకు. ఓకే సో మొత్తానికి మనకు ఒక ఫ్రెండ్ కూడా దొరికాడు, యాడికి బాగాకే ఏడ ఉండు. సో నెక్స్ట్ మనకి లామా స్పానిక్ అయితే ఉంది. లామా స్పానిక్కి మనం కావాల్సింది, సో లామాకి సేమ్ గైస్ మనకి ఏమైతే వాడతామో అవే తీసుకోవాలి. సో లీడ్ ఎస్, ఒక 4 లీడ్ తీసుకొని ఒక కార్పెట్. సో లైట్ బ్లూ కార్పెట్ తీసుకుందాం గైస్ మనం అయితే. సో మిగిలిన కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు చూసారా లామా వచ్చింది, ఇప్పుడు ఇంకొకటి దొరికింది. హలో సూపర్, ఇప్పుడు ఇంకొక పెట్టు. ఇదేంటి ఈ కలర్లో ఉంది, పర్లేదు ఏం పర్లేదు, మనం క్రాఫ్టింగ్ చేసుకుంటున్నాం వీటిని. క్రాఫ్టింగ్ స్పానిక్స్ని కూడా ఫస్ట్ టైం క్రాఫ్టింగ్ చేసుకుంటున్నాం. సూపర్ బంపర్ హిట్, సూపర్ హిట్. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎక్కించుకోవా ఎక్కించుకో తల్లే, ఇదిగో నీకు ఆ చెస్ట్ పెడతా. ఓకేనా, సూపర్ ఇది అయినట్టుంది గైస్, దింపట్లేదు. ఓకే సో దీనికి కార్పెట్ పెట్టాలి కదా,
వై కార్పెట్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఎక్స్క్యూజ్ మీ సారీ అదిగా అది ఆహా ఏమన్నా కలరు సెట్ అయింది గైస్ సూపర్గా ఉంది ఎట్రా బ్రో నీతో పని ఉంది అంటే అది మరి లీడ్ వేస్తే నిన్న ఆడ దాచిపెట్టాలి సరే నీకు లీడ్ వద్దులే తర్వాత చూసుకుందాం నిన్ను పో పక్క ఇల్లు ఆడుకుపో దాంతో అటిల్లు ఆడుకుపో అటిల్లు ఇల్లు సూపర్ ఇట్రాకో చూసారా గైస్ అక్కడ హార్స్లు ఉన్నాయి మనం అంటే భయం భక్తి లేదు ఇక్కడ మనం క్రియేట్ చేసినాం కదా స్పానిక్స్ పెట్టుకొని మళ్ళీ అక్కడ కనపడితే ఎట్లా చెప్పండి కనపడకూడదు సో నెక్స్ట్ అయితే మనకి ఎస్ ఈ ఒక నాలుగు కావాలి సో దీన్ని తీసి పెట్టుకోండి మీరైతే అండ్ యా ఈ వర్క్ను దొరికితే అండ్ వుడ్ ఒకటి సో ఇప్పుడు సేమ్ గైస్ ఇలానే పెట్టేసి మధ్యలో వుడ్ పెట్టండి సో పిగ్ వచ్చేసింది సో టిడిక్ హలో హలో పిగ్ నేమేస్తాయి ఏం సంగతి సచ్చిపో ఐ ఓయ్ దొరకు అబ్బా దొరకట్లే గైస్ సో పాపం కాసేపు బతకనిద్దాం అన్నట్లా సో నెక్స్ట్ మనకు వచ్చేసి పిగ్మ్యాన్ అయితే ట్రై చేద్దాం సో పిగ్మ్యాన్కి మనకి నెదర్ ర్యాక్ అండ్ గోల్డ్ సో గోల్డ్ స్వాడ్ అయితే కావాలి సో ఇప్పుడు మనకి గోల్డ్ అయితే ఇలా పెడదాం అండ్ నెదర్ ర్యాక్ ఇలా సో ఇది సో చూసారా పిగ్లిన్ స్పానక్ వచ్చేసింది సో మీకు కావాలంటే రెసిపీస్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి సో చెక్ చేసుకోవచ్చు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఇమేజెస్కి ఆర్ లేదంటే నేను డైరెక్ట్ వెబ్సైట్ దగ్గర ఇస్తాను అక్కడైనా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అక్కడైతే స్పానెక్స్ని కొన్ని అయితే మిస్ చేస్తాను గైస్ ఎందుకంటే కొన్ని పని చేయట్లేదు కొన్ని దొరకట్లేదు సో ఆ కొన్ని మీరే ట్రై చేయాలన్నమాట చేసి నాకు చూపించాలి ఓకే అండ్ ఇప్పుడు ఎస్ ఏ పుట్టోడు వచ్చాడు ఏంది బ్రో బుట్ట బ్రో ఏంది భయపడుతున్నా ఎండ ఉందా నా దగ్గర బ్లాకులు లేవు మరి నిన్ను కాపాడదామంటే నేడొక్కేనా ఇప్పుడు ఈ నేడొక్కేనా హలో హలో అయిపోయాడు పసక్ అయిపోయే సో నెక్స్ట్ మనకు వచ్చేసి రావెంజర్ ఎగ్ అయితే క్రియేట్ చేసుకుందాం సో రావెంజర్ ఎగ్కి మనకి లెదర్ అయితే కావాలి సో లెదర్ వేర్ ఇస్ ద లెదర్ 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 ఎక్కడో పెట్టాను లెదర్ని తీసుకోలే తీసుకున్నా అనుకుంటా గైస్ ఎస్ ఎక్కడో ఉండాలి ఓ షాట్ ఒక లెదరే ఉంది మన దగ్గర మనకి నాలుగు లెదర్ కావాలి సో తీసుకుందాం గివ్ ఓకే లెదర్ ఒక 3 తీసుకుందామా ఓకే సో 3 మన దగ్గర ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి 4 సెట్ అయిపోతాయి సో నెక్స్ట్ వచ్చేసి ఒక శాడిల్ నాకు తెలిసి ఉండాలి గైస్ సరే మర్చిపోయినట్టున్నాను పర్లేదు అండ్ సేమ్ దీనికి కూడా క్రాఫ్టింగ్ అయితే మనకి సేమ్ ఇలానే పెట్టేసి మధ్యలో అయితే దీన్ని పెట్టాలన్నమాట సో చూసారా ఇప్పుడు ఇది వచ్చి ఒక గుద్దు గుద్దుద్దాం నన్ను ఏ హాయ్ బ్రో హలో హలో హాయ్ నో నో తనడింగ్స్ చచ్చింది గొర్రా ఇది ఇప్పుడు చచ్చిందాక నన్ను కొడతానే ఉంటుంది మా అమ్మే బ్రో ఏంది అది ఏందా వాయమ్మా వారి నాయనో ఏ ఊరిని ఊరే ఒక సెకండ్ ఆగరా నా కత్తేది ఇప్పుడు రా నువ్వు అయ్యా చెట్లు కొట్టుకొని వస్తుంది ఇది ఎట్రా నువ్వు దగ్గర్రా దగ్గర ఏంది ఎంత స్ట్రాంగ్ ఉంది గైస్ ఏ ఆగో నువ్వు యమ స్పీడ్ వస్తే నేను బాబల్లా టిక్ 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 కమాన్ ఇప్పుడు రా ఇప్పుడు నువ్వు కొట్టరా రే నువ్వు నన్ను కొట్టరా కొట్టరా కొట్టు కొట్టలేవు కదా వాయి అమ్మో వారి నాయనో నాకు కత్తి దొరికితే నేను ఈజీగా ఎస్కేప్ అవుతా ఈడు నన్ను కొడతాడు నన్ను కొడతాడు ఇప్పుడు కొట్టరా ఇప్పుడు వచ్చి కొట్టరా నువ్వు నన్ను నువ్వు అయినాడు నన్ను కొట్టు బతుకు నువ్వు టిక్కటిక్ టిక్కటిక్ దొరుకుతావు ఇన్నిసార్లు ఒకసారి దొరకడమే ఎక్కువ ఒకసారి ఏంది చాలాసార్లు దొరికాం మనం గైస్ ఓకే ఇంకోటి తీద్దాం కొట్టలేడు అనుకుంటున్నా ఓకే మనకి దగ్గరలో అయితే లేదు వస్తున్నాడు గైస్ మళ్ళీ వచ్చాడు ఏయ్ నా 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 నువ్వు రాకూడదు బ్రో నువ్వు ఇట్రా బ్రో దూకురా బ్రో నీ తెలివి తెల్లారా దూకరా రే దూకు ఎడుదుకు One eternity later. సో నెక్స్ట్ ఐటమ్ అయితే షీప్ ఎగ్ అయితే ఉంది గైస్ సో షీప్కి మనం ఊల్ అండ్ షియర్ అయితే యూజ్ చేస్తాం కదా సో ఇప్పుడు
మొత్తం ఒక నాలుగు ఊళ్ళు అయితే తీసుకుందాం. సో ఊళ్ళు వచ్చేసింది అండ్ షియర్ కూడా. సో ఈ రెండింటిని క్రాఫ్ట్ సేమ్ క్రాఫ్టింగ్. సో ఇలా నాలుగు పెట్టడం అండ్ మధ్యలో సారీ ఓకే సో షీప్ చూసారా, ఇంతే చాలా ఈజీగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఎదుర్కోవాలి, తర్వాత అయితే క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అయితే స్కెలిటన్ ఎగ్ని అయితే మనం తీసుకుందాం. సో స్కెలిటన్ ఎగ్కి ఫస్ట్ అయితే మనకి బోన్స్ కావాలి. సో బోన్స్ కొన్ని అండ్ యారోస్ కొన్ని. సో బో ఒకటి ఒక యారోస్ కొన్ని. సో ఇప్పుడు సో ఈ క్రాఫ్టింగ్ కొంచెం వెతుకుంటుంది కదా, సో ఇలా యూ షేప్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి పైన ఈ బౌ పెట్టండి, తర్వాత యారో. చూసారా సూపర్ కదా, ఇటు ఇప్పుడు నన్ను కొడతాడు. నాకు తెలుసు నేను ఏదో తుప్పర పని చేస్తానని, దాంట్లో వీని స్పాన్ చేయడం ఒకటి. హే బ్రో నువ్వు కొట్టలేవు కదా, ఇది హార్డ్ కోర్ అంటరా, ఇది ఏమన్నా హార్డ్ కోర్ అంటరా, అది కాక ఎండలో స్పాన్ అయ్యో వై. సో ఇది మళ్ళీ వచ్చి మనకే తగులుద్దా లేదా అయితే టెస్ట్ చేద్దాం గైస్. మనం విల్ ట్రై అవర్ లక్. వావ్ సూపర్ నైస్, బాగానే ఏం చేసి పెట్టాము. సో నెక్స్ట్ వచ్చేసి స్కెలిటన్ హార్స్ అయితే ఉంది. సో దీనికి కూడా సేమ్ బోన్ అండ్ ఎస్ శాడిల్ కావాలి. సో ఈ రెండింటితో అయితే మనం మేనేజ్ చేసేయచ్చు. అండ్ దీనికి సేమ్ క్రాఫ్టింగ్ గైస్, ఇందాక మనం చేసినట్టు ఒక ఫోర్ సైడ్స్ అయితే పెట్టేసి మధ్యలో శాడిల్ అయితే పెట్టేయాలి. సో స్కెలిటన్ వచ్చేసింది సూపర్, వీడైతే మనల్ని ఏం చేయడు యాక్చువల్గా అయితే. సో వీటికి ఒక ఎస్ శాడిల్ అయితే పెట్టేద్దాం. ఓకే ఏది వీడిని కూడా ఫ్రెండ్ చేసుకోవాలా నేను, ఎక్కట్లే కదా, పర్లేదు మనం ఎన్నైనా సరే క్రాఫ్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవి మన గేమ్లో దొరకడం అంత రేర్ కాబట్టి. సో ఇలా అయితే స్పాన్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో ట్రై చేయండి ఈ మోడ్ ప్యాక్ని మీరు. ఓకే సో నెక్స్ట్ అయితే స్పైడర్ ఎగ్. సో స్పైడర్ ఎస్ గైస్ మనం చూపించడానికి ఏం లేవు, దీంట్లో నార్మల్ ఎగ్స్ ఎలా క్రాఫ్టింగ్ చేసుకోవాలి అయితే చూపిస్తాను. అండ్ మరో దీంట్లో చేయడానికి కూడా మ్యాక్స్ అయితే ఏముండదు, ఈ క్రాఫ్టింగ్స్ అన్ని మీకు చూపించడానికి అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ఎగ్, తర్వాత ఫెర్మెంటెడ్ ఎగ్ ఒకటి, ఇది చాలు అయ్యి ఒకటి, ఇది ఒకటి చాలు ఫెర్మెంటెడ్ స్పైడర్ అయ్యి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్. సో ఈ నాలుగుతో అయితే మనం చేసుకోవచ్చు అనమాట, సారీ మూడుతో అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు స్ట్రింగ్ని ఇలా అయితే పెట్టాను గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ఎగ్ని ఇలా పెట్టి సో మధ్యలో ఫర్మెంటెడ్ పెడితే చూసారా స్పైడర్ వచ్చింది. సో ఇందాక మీకు స్పైడర్ ఎగ్ అయితే రాదని చెప్పాను కదా గాయస్. సో ఆ స్పైడర్ ఎగ్ రానప్పుడు మీరు ఇలా ట్రై చేయొచ్చు, ఇలా వచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాని పెడితే కేవ్ స్పైడర్ వస్తుంది అనమాట. సో ఇలా కూడా మనం ప్లాన్ సక్సెస్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని దీంతో కొడదాం, కొట్టు 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 రా రాను అదే మా దాన్న ఏం చేస్తే ఇంకా అంతే. ఇది ఇది ఒక సెకండ్ బ్రో బ్రో మిస్ అయిపోయింది గైస్ చిచ్చి. ఓకే సో నెక్స్ట్ మనకి ట్రేడ్ లామా అయితే ఉంది. సో ట్రేడ్ లామా అయితే మనకి ఎగ్ కావాలి, సో వెండరింగ్ ట్రేడర్ది అయితే. సో దీన్ని కూడా మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు గైస్, వెండరింగ్ ట్రేడర్ని అయితే మనం ట్రేడ్ చేసుకోవచ్చు నార్మల్గా, అంటే క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. సో దాని క్రాఫ్టింగ్ యాక్చువల్గా అతను అయితే మెన్షన్ చేయలేదు, ఉంటే కనుక చెక్ చేయండి, నా దగ్గర అయితే దొరకలేదు. సో మ్యాక్స్ అయితే దొరుకుతుందనే చూస్తాం. అండ్ సో ఇప్పుడు మనకి ఒక ఎగ్ అయితే తీసుకొని నాలుగు లీడ్ అయితే తీసుకుందాం గాయ్. సో లీడ్ ఓకే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు, ఎన్నైనా వాడుకోవచ్చు, మనకి ఏం ప్రాబ్లం ఉంది కానీ. సో ఇప్పుడు చూసారా మనం పెట్టింది వెండరింగ్ ట్రేడర్, సో వచ్చింది ట్రేడ్ లామా. సో లామా కోసం ట్రేడర్ని చంపేయాల్సి వచ్చిందనమాట. సో చూసారా నా లామా ఏది, హలో బ్రో వేజ్ మై లామా బ్రో, లామా ఓ లామా ఏడుంటివా, దా నీకు ఫ్రెండ్ వచ్చిందా. సో వీళ్ళిద్దరైతే ఆడుకుంటారు, ఈలోపు మనం మిగిలిన అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు కోల్ అయితే చూద్దాం గైస్. సో కోల్కి మనకు సారీ విథర్ స్కెలిటన్ అయితే చూద్దాం. అండ్ విథర్ స్కెలిటన్కి అయితే మనకు కోల్ అండ్ స్టోన్ స్వాట్. సో మ్యాక్స్ మీరు గమనించుంటే సో మనం చంపితే మాబ్ ఏదైతే డ్రాప్ చేస్తుందో వాటితో అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట యానిమల్స్ని. సో అలా అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు సేమ్ దీనికి సేమ్ క్రాఫ్టింగ్ ఇలా నాలుగు పెట్టేసి మధ్యలో దీన్ని పడేస్తే చూసారా విత్ అ స్కెలిటన్ గుడ్డు వచ్చేసింది మనకి గుడ్డు. హే హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్, హే నా నెదరైట్ ఎందుకు రా పెట్టింది అండ్ ఇలాంటి వాళ్ళ కోసం ఇందాక అది వచ్చి షగరేసింది నన్ను, దా కమన్ కొట్టాడు సచ్చాను నేను ఇప్పుడు అయిపోయా. ఓకే మొత్తానికి సక్సెస్ఫుల్గా వీళ్ళైతే నన్ను లేపేశారు గైస్. అంటే ప్రశాంతంగా నేను నా పని అయితే చేసుకుంటే మధ్యలో స్పాన్ చేయడమే వీళ్ళు తప్పులాగా వచ్చి కొడుతున్నారు ఇల్లు, అట్లా కొట్టచ్చు అంటారు తప్పు కాదు. ఇందాకైతే మనం వెండర్ ట్రేడర్ని అయితే ట్రేడ్ చేసుకోవడానికి అయితే చూపిస్తాను అన్నాను కదా, సో అదే ఇది అనమాట. అండ్ ఎప్పుడో సో మనకు కావాల్సింది ఆరెంజ్ ఊళ్ళు ఒక నాలుగు అండ్ ఒక లీడ్ అయితే కావాలి. సో ఇప్పుడు మనం వీటినైతే క్రాఫ్ట్ చేసుకోవచ్చు సేమ్ ఫార్ములా మనకు ఉన్నదైతే.
సో దీన్ని తీసుకెళ్ళి మనం ఆ లామాన్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో చూశారు కదా వీడు ఏం చేస్తాడు, వీడితో మనకి పని లేదు బ్రో. మీరు ఒక పని చేస్తారా, హలో హలో సార్, ఇటు 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 ఆడుంది లావా, పోయి స్విమ్మింగ్ చేయండి దా, అద్దె అద్దిరా నువ్వు, అట్టే అటే బా అటే బా అటే బా, రే 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 వెళ్ళు 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 నీళ్ళలోకి వెళ్ళి, అవి నీళ్ళు రా నీకోసమే రా, నేను చేశాను రే బ్రో బ్రో, అటు కాదు బ్రో అటే అటే రా. సరిపోయింది గైస్, వీడు అటు వెళ్ళట్లేదు. సో ఇప్పుడు జాంబీ హార్స్ అయితే చేద్దాం. సో జాంబీ హార్స్కి అయితే మనకి రోటన్ ఫ్లెష్ అయితే కావాలి. రోటన్ ఫ్లెష్ అయితే మనకి ఈజీగానే దొరుకుతుంది, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ దీంతోపాటు మనకు ఒక శాడిల్ కూడా కావాలి. ఎస్ జాంబీస్ అయితే మనకి శాడిలే మెయిన్ కాబట్టి, సో అలా అనమాట. అండ్ ఇప్పుడు చూసారా జాంబీది కూడా వచ్చింది. ఇలా మనం ప్రతి ఒక్క దాన్ని అయితే ట్రేడ్ చేసుకోవచ్చు, అల్టిమేట్ ఉంది కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, మన దగ్గర ఉన్నాయి కూడా అన్నీ అయిపోయినాయి యాక్చువల్గా అయితే. సో ప్రతిదీ నేనైతే మీకు మెన్షన్ చేసి చూపించాను. సో ప్రతిదీ మీరు ట్రై చేయండి. అండ్ ఏదన్నా నాకు దొరకదు మీకు దొరికితే కనుక నాకైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాన్ని నేను చెక్ చేస్తాను అనమాట. సో డిస్కార్డ్లో కూడా ఎవరైనా ఇమేజెస్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు మెన్షన్ చేసి పెట్టచ్చు, అవైతే చెక్ చేస్తాను. సో మొత్తానికి దీని వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇమేజెస్ కూడా దాంట్లోనే ఉంటాయి. సో ప్రతి ఒక్క క్రాఫ్టింగ్ అయితే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి. మొత్తానికి ఇది గైస్ ఎపిసోడ్ అయితే మీకు ఏదైనా నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే తప్పుడు లైక్ చేయండి అండ్ కొత్త తప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. About it.